Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ ట్వీట్ కు చిత్తూరు పోలీసుల రివర్స్ షాక్. అసలేం జరిగిందంటే, మాజీ మంత్రి నారా లోకేష్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు చిత్తూరు జిల్లా పోలీసులు. ట్విట్టర్లో వాస్తవాలు తెలియజేయడంతో ఇప్పుడు అందరి వేళ్లు లోకేష్ వైపే చూపిస్తున్నాయి. నిందితుడికి మద్దతుగా లోకేష్ మాట్లాడారంటూ టీడీపీ శ్రేణులు తీవ్రంగా ధ్వజమెత్తాయి. అసలేం జరిగిందంటే, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ విలేకరి విషయంపై ఇటీవల లోకేష్ ఓ ట్వీట్ చేశాడు. సదరు విలేకరి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ అధికార వైసీపీకి చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన చిత్తూరు ఎస్పీ వాస్తవాలను రాబట్టారు. లోకేష్ చేసిన ట్వీట్లు సరికాదనే విషయం ఆ విచారణలో తేలింది. ఈ మేరకు ఎస్పీ ట్వీట్ ద్వారా అసలు విషయం బయటపడింది. ఎస్పీ సమాచారం ప్రకారం, బాలికపై హెడ్ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో విలేకరి జోక్యం చేసుకుంటున్నాడు. తనకున్న పరిచయాలతో ఆయన్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విలేకరిపై ఆగ్రహంతో బాలిక తండ్రి మరికొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల రంగప్రవేశం చేసి దాడికి పాల్పడ్డ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే వారికి వైసీపీతో ఎలాంటి సంబంధం లేదు. ఈ వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో లోకేష్ నిందితుడిని, అతడికి మద్దతు ఇస్తున్న వారిని లోకేష్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. అబద్ధాలు, విష ప్రచారాలు, ఆధారాలు లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు తన కొడుకును కూడా అదే దారిలో నడిపిస్తున్నాడని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. వీరిద్దరి వ్యవహార శైలి ఈ రాష్ట్రానికి శాపమని అన్నారాయన. చిత్తూరులో ఒకరి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనను తనపై రుద్దే ప్రయత్నం చేశారని మండిపడ్డారు పెద్దిరెడ్డి.